hi friends today's class we are going to discuss about the temperature ranges and in previous class we discussed about the uh, what is meant by integrated circuits what are the classifications of ICs and what are the types of ICs all those are discussed in the previous topic and our previous class and today's class we are going to discuss discuss about the temperature ranges uh, temperature ranges is nothing but here we are having different different types of ICs are there. Some type of ICs are used for commercial applications, some types of ICs are used for melter applications and some type of ICs are used for industrial purposes, and some type of ICs are used for, uh, for different different types of applications also. But all those ICs should not receive the same amount of power that's why or same amount of temperature also. That's why here we are having different types of uh, ICs are there and which ICs it requires హౌ మచ్ ఆఫ్ టెంపరేచర్ అంటే మనకి ఏ ఏ ఐసీస్కి ఏ ఏ టెంపరేచర్స్లో ఇది వర్క్ అవుతుంది అనేసి మనం ఈ టాపిక్లో డిస్కస్ చేసుకుంటాం అనమాట దెర్ ఆర్ త్రీ డిఫరెంట్ టెంపరేచర్ గ్రేడ్స్ బేస్డ్ ఆన్ విచ్ ద ఆప్ ఆప్యాంప్ ఐసీస్ ఆర్ క్లాసిఫైడ్ అంటే మనకు ఐసీ ఆప్ ప్యాంప్ ఆపరేషన్ ఆంప్లిఫైర్స్ అనేది వస్తుంది మనకి ఈ ఆపరేషన్ ఆంప్లిఫైర్స్ని బేస్ చేసుకొని మనకి ఈ ఐసీస్ అనేవి మూడు డిఫరెంట్ టెంపరేచర్ గ్రేడ్స్లో డిఫైన్ చేసాడని చెప్పుకుంటున్నాడు దాంట్లో వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ వన్ మిలిటరీ టెంపరేచర్ చాలా ఇంపార్టెంట్ వన్ ఇది దీని యొక్క ఐసీస్ యొక్క కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మిలిటరీ పర్పస్లో యూజ్ చేస్తున్నాం కాబట్టి సో దీని యొక్క టెంపరేచర్ వచ్చేసరికి ఏంటంటే మైనస్ ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడా అంటే ఆ టెంపరేచర్ రేంజ్లో కూడా దోస్ ఐసీస్ షుడ్ బి వర్క్ పర్ఫెక్ట్లీ మనకు వచ్చేసరికి ఏంటంటే చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతూ వస్తాయి అన్నమాట నెక్స్ట్ ఇండస్ట్రియల్ టెంపరేచర్ రేంజెస్ ఇండస్ట్రీస్లో యూజ్ చేసే వచ్చేసరికి ఏంటంటే మైనస్ ట్వంటీ డిగ్రీస్ నుంచి ప్లస్ ఎయిటీ ఫైవ్ డిగ్రీస్ సెంటీగ్రేట్ వరకు అంటే ఆ రేంజ్ ఆఫ్ వర్క్ వచ్చేసరికి వాటిని యూజ్ చేసుకోవచ్చు అదే రకంగా మరి ఇండస్ట్రీ టెంపరేచర్స్ యూజ్ చేసే ఇండస్ట్రీస్లో యూజ్ చేసే ఏసీని తీసుకెళ్ళి మిలిటరీలో వర్క్ చేస్తాయంటే పాజిబుల్ అవుతుంది వర్క్ అవ్వవు మళ్ళీ నెక్స్ట్ కమర్షియల్ అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఏసీస్ వచ్చేసరికి ఎంత ఉంటాయంటే జీరో డిగ్రీస్ నుంచి సెవెంటీ డిగ్రీస్ వరకు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పున్నాడు అందుకే మనకి ల్యాబ్లో కూడా వచ్చేసరికి ఏంటంటే మనకి ఏదన్నా పవర్ వేరియేషన్ వస్తుంది అనుకోండి అది బాగా హీట్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా ఐసీ ఏమైపోతుందంటే డ్యామేజ్ అయిపోతుంది అనమాట మనకి అక్కడ వచ్చేదంటే ఆ టెంపరేచర్ యొక్క రేంజ్ అనేది కూడా వేరే అయిపోతుంది కాబట్టి ఆటోమేటికల్గా దాని యొక్క ఫంక్షనింగ్ అనేది కూడా ఆటోమేటిక్గా డ్యామేజ్ అయిపోతుంది అందుకని ఈ కమర్షియల్ అప్లికేషన్స్లో ఇచ్చేసి ఐసీస్ యొక్క కాస్ట్ అనేది తక్కువగానే ఉంటుంది దాని యొక్క పర్ఫార్మెన్స్ కూడా అంత పర్ఫెక్ట్గా ఎక్స్పెక్ట్ చేయలేము మనం బట్ ఆ కంపేర్ టు కమర్షియల్ మిలిటరీ కానీ ఇండస్ట్రియల్ కానీ దాని యొక్క కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది దాని యొక్క పెర్ఫార్మెన్స్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది మనకి నెక్స్ట్ ద మిలిటరీ గ్రేడ్ డివైసెస్ ఆర్ ఆల్వేస్ సుపీరియర్ అండ్ విత్ వెరీ ప్రిసి ప్రిసైజ్లీ కంట్రోల్ పారామీటర్స్ ద కమర్షియల్ గ్రేడ్ ఐసీస్ హ్యావ్ ద వర్స్ట్ టాలరెన్స్ అండ్ హెండ్స్ ఆర్ ద చీపెస్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా సేమ్ అంటే మనకి కమర్షియల్గా యూజ్ చేసేసరికి వచ్చేసరికి ఏంటంటే మనకి చాలా వరస్ట్ ఆపరేషన్ కూడా తక్కువగానే ఉంటుంది దాని యొక్క కాస్ట్ అనేది కూడా తక్కువగా ఉంటుంది బట్ మిలిటరీలు యూజ్ చేసేసరికి వచ్చేసరికి ఏంటంటే వాటికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకుంటున్నాడు సో దట్ ఈజ్ నథింగ్ బట్ టెంపరేచర్ రేంజెస్ ఆఫ్ ఐసీస్ నెక్స్ట్ పవర్ సప్లై పవర్ సప్లై ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్ ఆఫ్ పవర్ సప్లై వీ రిక్వైర్డ్ టు ఆపరేట్ విత్ అన్ ఐసీ మనకి పవర్ సప్లై అనేది ఎంతగా మేబీ మనం యూజ్ చేసే పవర్ సప్లై కంటే మేబీ లెస్ దెన్ పవర్ సప్లై ఇచ్చినా గ్రేటర్ దెన్ పవర్ సప్లై ఇచ్చినా సరే ఆటోమేటిక్ దీన్ని కంట్రోల్ చేసుకోవాలి కదా మరి సో ఎంత పవర్ సప్లై అనేది ఆపరేట్ అవుతుందనేసి దీంట్లో డిస్కస్ చేసుకుంటాడు మోస్ట్ లీనియర్ ఐసీస్ యూజ్డ్ వన్ ఆర్ మోర్ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ స్టేజెస్ ఫర్ డిఫరెన్స్ సారీ

టూ పవర్ సప్లై టూ డిఫరెన్స్ ల్యాంప్ ఫైర్ యూజ్ చేస్తే మోర్ దెన్ టూ పవర్ సప్లైస్ కావాల్సి వస్తుంది అది అంతకంటే ఎక్కువ డిఫరెన్స్ ల్యాంప్ ఫర్ యూజ్ చేస్తే ఇంకా ఎక్కువ పవర్ సప్లైస్ కావాల్సి ఉంటుంది అనమాట అందుకే ఇక్కడ చెప్తున్నాడు ద డిఫరెన్స్ ల్యాంప్ ఫర్ రిక్వైర్డ్ టూ పవర్ సప్లైస్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ సప్లై ఫర్ ప్రాపరేషన్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ ది సర్క్యూట్ దిస్ మీన్స్ దట్ మోస్ట్ లీనియర్ ఐసీస్ నీడ్ బోత్ పాజిటివ్ సప్లై అండ్ నెగిటివ్ సప్లై ద టూ పవర్ సప్లైస్ రిక్వైర్డ్ ఫర్ లీనియర్ ఐసీస్ ఆర్ యూజువల్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ప్లస్ ఆర్ మైనస్ ఫిఫ్టీన్ వోల్స్ అండ్ ఇక్కడ వస్తాకం మోస్ట్లీ యూజ్ చేసే లీనియర్ మొత్తం కూడా పాజిటివ్ సప్లై ఉంటుంది అంటున్నాడు నెగిటివ్ సప్లై ఉంటాయని చెప్పుకుంటున్నాడు ద టూ పవర్ సప్లైస్ రిక్వైర్డ్ ఫర్ ఏ లీనియర్ ఆర్ యూజువల్లీ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ ప్లస్ ఫిఫ్టీన్ వర్స్ అండ్ మైనస్ ఫిఫ్టీన్ వోల్స్ అంటే ఇక్కడ మనం ఆల్మోస్ట్ యూజ్ చేసే పవర్ సప్లై ఎంత ఉంటుందంటే ఏది మనం రెగ్యులర్గా యూజ్ చేసే లీనియర్ ఐసెస్కి ప్లస్ ఆర్ మైనస్ ఫిఫ్టీన్ వోల్స్ ఉంటుందని చెప్పుకుంటున్నాడు ఏ పవర్ సప్లై వోల్ట్ మస్ట్ బి రిఫరెన్స్ టు ఏ కామన్ గ్రౌండ్ ఆర్ పాయింట్ ఆల్మోస్ట్ ఇది అందరూ మనకి తెలిసిన పాయింట్ మనం తీసుకున్న పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే గ్రౌండ్ లెవెల్ని బేస్ చేసుకుని మనం తీసుకుంటాం అంటే జీరో దగ్గర నుంచి కన్సిడర్ చేసుకుంటాం మనం ఇన్ ప్లేస్ ఆఫ్ యూజింగ్ టూ సెపరేట్ పవర్ సప్లైస్ వీ కెన్ యూజ్ ఏ సింగిల్ పవర్ సప్లై టూ అప్ టెన్ ప్లస్ వీఈ అండ్ మైనస్ విఈ ఇన్ ఫిగర్ అంటే ఇక్కడ వచ్చిందంటే ఈ పవర్ సప్లై ఎందుకు డిస్కస్ చేసుకుంటామంటే మనకి అలా పవర్ సప్లైస్ టూ డిఫరెంట్గా యూజ్ చేసుకుంటున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ డిఫరెంట్ లెంప్ ఫైర్ యూజ్ చేసాం అనుకోండి మనకు కావాల్సినటువంటి ఐసీసీని బేస్ రిక్వైర్మెంట్ లో అప్పుడు ఫైవ్ ఇంటూ టూ టెన్ నెంబర్ ఆఫ్ పవర్ సప్లైస్ కావాల్సి వస్తాయి మనకి ఒక్కొక్క అంటే ఆ ఫైవ్ డిఫరెన్స్ ల్యాంప్లిఫైర్కి అంటే ఒక్కొక్క డిఫరెన్స్ ల్యాంప్లర్కి టూ పవర్ సప్లైస్ కావాల్సి కాబట్టి ఫైవ్ డిఫరెన్స్ ల్యాంప్లిఫైర్ అంటే టెన్ నెంబర్ ఆఫ్ పవర్ సప్లైస్ కావాల్సి వస్తుంది అలా కాకుండా ఒక డిఫరెన్స్ ల్యాంప్లిఫైర్కి టూ రిక్వైర్ ఉన్నాయి కాబట్టి ప్లస్ విసీస్ అండ్ మైనస్ విఈ ఇన్స్టెడ్ ఆఫ్ దోస్ టూ నీడ్ టూ బ్రింగ్ ఓన్లీ వన్ పవర్ సప్లై ఒకటే పవర్ సప్లైని తీసుకొస్తున్నాం అనమాట మనం అందుకని ఇన్ ప్లేస్ ఆఫ్ యూజింగ్ టూ సపరేట్ పవర్ సప్లైస్ వీ కెన్ యూస్ ఏ సింగిల్ పవర్ సప్లై టు అప్టెన్ ప్లస్ విఈ అండ్ మైనస్ విఈఈ ఈ రెండింటిని బేస్ చేసుకుని ఒకటే పవర్ సప్లైని మనం రిప్రజెంట్ చేసుకుంటున్నాం సో హిర్ ఇట్ ఈస్ ద ఫస్ట్ సర్క్యూ డయాగ్రామ్ ఇక్కడొచ్చరికి ఏమో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ విఎస్ సో ఓల్డ్ సోర్స్ యూజ్ చేసుకుంటాం నెక్స్ట్ టూ రెసిటెన్స్ కెపాసిటీస్ యూజ్ చేస్తాం పైన వచ్చేసరికి ఏమి ప్లస్ విసిసి నెక్స్ట్ వచ్చరికి ఏమో విఈ నెగిటివ్ వల్టేజ్ ద అబోవ్ ఫిగర్ ద వ్యాల్యూస్ ఆఫ్ టోటల్ రిస్టెన్స్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టెన్ కిలో హోమ్స్ అంటే ఇక్కడ యూజ్ చేసినటువంటి టూ రిస్టెన్స్ వ్యాల్యూస్ ఆర్ ప్లస్ సిరీస్ కనెక్షన్ ఉన్నాయి కాబట్టి టూ ఆర్ ఉంటున్నాయి కాబట్టి ఆ రెండు యొక్క ఈక్వల్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఏంటంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు టెన్ కిలో హోమ్స్ అంటే ఎక్కువైనా ఉండొచ్చు మనకి టెన్ కిలో హోమ్స్ కంటే ఎక్కువైనా ఉండొచ్చు అన్నమాట సో దట్ ఇట్ డస్ నాట్ డ్రా మచ్ కరెంట్ ఫ్రమ్ ద సప్లై అంటే అందువల్ల ఏమైపోతుందంటే మనకి మనకు అప్లై చేసినటువంటి వోల్టేజ్ సోర్స్ దగ్గర నుంచి ఎక్కువ కరెంట్ని డ్రా చేయదు టూ కెపాసిటర్స్ ప్రొవైడ్ ఫర్ డీకప్లింగ్ ఆఫ్ ది పవర్ సప్లై ద రేంజ్ వాల్యూ ఫ్రమ్ పాయింట్ నాట్ వన్ మైక్రోఫారెట్ టు టెన్ మైక్రోఫారెట్స్ అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంది కెపాసిటన్స్ని యూజ్ చేసుకుంటున్నాం మళ్ళీ ఆ కెపాసిటస్ను ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం డీకప్లింగ్ ఆఫ్ ది పవర్ సప్లై అంటే మనకు వచ్చినటువంటి పవర్ సప్లైని డీకప్లింగ్ అంటే సపరేట్ చేసుకోవడం కోసం యూజ్ చేసుకుంటున్నాం ఎక్కడి నుంచి ఎక్కడ వరకు యూజ్ చేసుకోవచ్చు మన కెపాసిటర్స్ వాల్యూస్ని పాయింట్ నాట్ వన్ మైక్రోఫారెట్ టు టెన్ మైక్రోఫారెట్స్ యూజ్ అని చెప్పుకున్నాడు దట్ ఈస్ నథింగ్ బట్ ఫస్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనం ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ తీసుకుంటున్నాం ఒకటి సోర్స్ రిజిస్టెన్స్ తీసుకుంటున్నాం రెండు జినా డైవర్డ్స్ని తీసుకుంటున్నాం ఇక్కడ కూడా ప్లస్ విసిసి మైనస్ విఈఈ అంటున్నాడు

అందుకే ద వాల్యూ ఆఫ్ ఫారెస్ట్ షుడ్ బి చూజ్ ఇన్ సచ్ దట్ ఇట్ సప్లైస్ సఫిషియంట్ కరెంట్ టు ఆపరేట్ ద జీనో డయోడ్ ఇన్ ద అవలెన్స్ మోడ్ అంటే ఆ డయోడ్ అనేది అవలెన్స్ మోడ్లో ఆపరేట్ అవ్వడం కోసం సఫీషియంట్గా ఎంత అయితే కావాలనుకుంటున్నామో అదంతా కూడా ఇది సప్లై చేస్తుందని చెప్పుకుంటున్నాడు సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ అ సర్క్యూట్ డయాగ్రామ్ అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంది మళ్ళీ మనం ఓవరాల్గా ఒకటే తీసుకుంటాం ఒక ఓల్డేజ్ సోర్స్ తీసుకుంటున్నాం రెండు డయోడ్స్ తీసుకుంటున్నాను ఒక రెసిస్టెన్స్ తీసుకుంటాను టూ కెపాసిటీస్ తీసుకుంటాను అంటే ఇక్కడ వచ్చేసరికి వచ్చింది మనం తీసుకున్నటువంటి ఒక ఓల్డేజ్ సోర్స్ నుంచి ఈ టూ డయోర్ట్స్ని ఆపరేట్ చేసుకుంటున్నాం కదా మనం అంటే ఇన్స్టెడ్ ఆఫ్ టూ పవర్ సప్లైస్ హియర్ వి నీడ్ టు చూస్ ద ఓన్లీ వన్ పవర్ సప్లై దెన్ వీఆర్ గోయింగ్ టు ఆపరేట్ ద టూ డయోడ్స్ బై యూజింగ్ ద సోర్స్ అసిస్టెన్స్ సో ఇన్ దబో ఫిగర్ ద పొటెన్షియం మీటర్ ఈజ్ యూజ్డ్ టు అష్యూర్ ఈక్వాలిటీ బిట్వీన్ ప్లస్ విసిసి అండ్ మైనస్ వి వాల్యూస్ బై అడ్జిస్టింగ్ ద ఆర్పి ద డయోడ్స్ డి అండ్ డి టూ ఆర్ ఇంటెండెడ్ టు

operational amplifiers and in next class we are going to discuss about the uh, what is meant by an operational amplifier till now in our second unit just we discussed about the what is meant by an ic and what are the types of ics and what are the temperature ranges of ics and what are the uh, power uh, what is the power supply required to operate that ఐసీ అంటే వీటన్నిటి గురించి మాత్రం మనం డిస్కస్ చేసుకుంటున్నాం అసలు మనకి సబ్జెక్ట్ ఏంది లీనర్ ఐసీ అప్లికేషన్స్ ఐసీ అంటే ఏంది ఇదంతా కూడా ఐసీస్లో యూజ్ చేసింది ఏంది డిఫరెన్స్ ల్యాంప్లిఫైర్ యూజ్ చేస్తున్నాడు డిఫరెన్స్ ల్యాంప్లిఫైర్ గురించి దానికంటే మెయిన్ ఏం చెప్పుకోవాలంటున్నావు సెవెన్ ఫోర్ వన్ ఆపరేషన్ లాంప్లిఫైర్ అంటే ఏందో చెప్పుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనకి నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి ఏంటంటే అసలు ఆపరేషన్ ల్యాంప్లిఫైర్ అంటే ఏంది ఈ ఆపరేషన్ లాంప్లిఫైర్ బేస్ చేసుకుని మనకి ఎలా ఎలా డిజైన్ చేసుకుంటున్నాం అనేది ఈ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం థ్యాంక్ యూ